హాయ్ హలో మిత్రులారా, కంట్రీ టాప్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. దేశం మొత్తం ఎప్పుడెప్పుడు ఆదిపురుష్ సినిమా విడుదలవుతుందని ఎదురు చూసిన అభిమానులకు జూన్ 16న ఆ కళ నెరవేరబోతుంది, అంటే ఈరోజు అన్నమాట. అయితే రామాయణంలో కీలకం హనుమంతుడు. అలాంటి కీలకమైన హనుమాన్ పాత్రని ఆదిపురుషులో ఎవరు చేశారనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. అయితే ఆ పోషించింది ఎవరో, ఏం చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయన పూర్తి పేరు దేవదత్త గజానన నాగే. కలియుగం మొదలైన 5082వ సంవత్సరంలో, అంటే 1981 ఫిబ్రవరి 5వ తారీఖున మహారాష్ట్రలో ఉన్న రాయగఢ్ జిల్లాకి చెందిన అలీబాగ్ అనే టౌన్లో జన్మించాడు దేవదత్త నాగే. దేవదత్త నాగే బీఎస్సీ కెమిస్ట్రీలో డిగ్రీ పూర్తి చేశారు. దేవదత్త చిన్నప్పటి నుంచి శరీర దారుఢ్యం మీద దృష్టి పెట్టేవాడు. తన 17వ ఏటనే జిమ్ స్టార్ట్ చేసి తర్వాత హనుమాన్ పేరుతో ఒక జిమ్ సెంటర్ను కూడా మొదలుపెట్టాడు. దేవదత్త చిన్నప్పటి నుంచే హనుమాన్ భక్తుడు. దేవదత్త మోడల్ రంగాన్ని కెరియర్గా ఎంచుకున్నాడు. మోడల్ రంగంపై ఇష్టం ఏర్పడడంతో తరువాత నటనపై కూడా ఆసక్తి పెరిగింది. కొన్ని సంవత్సరాలు ఫార్మ్ కంపెనీలో కూడా పనిచేశాడు. అయితే ఆయనకి నటన కూడా ఇష్టం ఉండడంతో ఉద్యోగం పూర్తిగా వదిలేసి సినీ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. అలా సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడే కలర్ టీవీ వారి వీర్ శివాజీ అనే సీరియల్లో తానాజీ మొలసిరే అనే పాత్ర పోషించే అవకాశం వచ్చింది. అది 2011లో విడుదలైంది. ఇందులో తానాజీగా బాగా నటించడంతో లగీ తుస్సే లగన్ అనే మరో సీరియల్లో నటించే అవకాశం ఇచ్చారు కలర్ టీవీ వారు. ఆ తర్వాత జీ మరాఠీలో జై మల్హర్ సీరియల్లో కండోబా అనే డివోషనల్ పాత్ర పోషించాడు. ఆ తర్వాత దేవయాని, ఏక్ మౌచర్ బావ్ అనే సీరియల్లో నటించాడు. అయితే దేవదత్తకి మొదటిసారి 2013లో సినిమాల్లో నటించే అవకాశం దొరికింది. సంఘర్ష్ అనే సినిమాలో అవినాష్ వాగ్మరే అనే పాత్ర పోషించాడు. ఈ సినిమా 2014లో విడుదలైంది. అదే సమయంలో వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై డోరారా అనే సినిమాలో గుర్తింపు లేని ఒక చిన్న పాత్ర కూడా దొరికింది. ఆ తర్వాత 4 సంవత్సరాలు మరే సినిమాల్లోనూ కనిపించలేదు దేవదత్త. సీరియల్స్లో లీడ్ రోల్స్ పోషించుకుంటూ మరోవైపు తన హనుమాన్ జిమ్ సెంటర్ని నడిపించుకునేవాడు. అయితే మళ్ళీ ఎట్టకేలకు 2018లో జాన్ అబ్రహం నటించిన సత్యమేవ జయతే సినిమాలో ఇన్స్పెక్టర్ శంకర్ గైక్వాడ్ పాత్రలో కనిపించాడు. అదే సమయంలో అంటే 2017లో డైరెక్టర్ ఓం రౌత్ చరిత్రవీరుడు తానాజీ ములుసరే జీవిత కథని సినిమాగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. హీరోగా అజయ్ దేవగన్ని, హీరోయిన్గా కాజల్ని ఎంపిక చేశారు. మరికొన్ని పాత్రల కోసం ఆడిషన్స్ కూడా నిర్వహించారు. ఆ విషయం దేవదత్తకు తెలిసి వెంటనే ఓం రౌత్ గారిని కలిసి తను 2011లో వీర్ శివాజీ సీరియల్లో తానాజీ ముసిరే పాత్ర పోషించిన విషయం చెప్పారు. ఆ వీడియో క్లిప్స్ కూడా చూపించాడు దేవదత్త. దాంతో ఓం రౌత్ గారు దేవదత్త గారి శరీర దారుఢ్యానికి ఫిదా అయ్యి వెంటనే అన్ని పాత్రలు చెక్ చేసుకుని సూర్యాజీ మలుసురే పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. తానాజీ 2020లో విడుదలైంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది హిందీలో. ఆ తర్వాత ఓం రౌత్ గారు ఆదిపురుష్ సినిమా ప్లాన్ చేశారు. రాముడి పాత్రకి ప్రభాస్ని ఎంపిక చేశారు. రామాయణంలో కీలక పాత్ర అయినటువంటి ఆంజనేయుడి పాత్ర కోసం ఎంతోమందిని వెతికారు ఆయన. అయితే ఆయనకి మాత్రం దేవదత్త మాత్రం గుర్తుకు రాలేదట. అప్పుడు ఓం రౌత్ గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారు దేవదత్త గురించి చెప్పారు. అప్పుడు గుర్తొచ్చాడు. దాంతో వెంటనే దేవదత్తను పిలిపించి ఆంజనేయుడి గెటప్ వేయించి చూశారు. బాగానే ఉంది కానీ మరికొంచెం శరీర దారుఢ్యాన్ని పెంచమని కొన్ని సూచనలు చేశారు ఓం రౌత్ గారు. ఆయన చెప్పినట్లే దేవదత్త కష్టపడి 6 నెలల్లో మళ్ళీ కనిపించాడు. ఓం రౌత్ గారు వెంటనే దేవదత్తని ఆంజనేయుడి పాత్రకి ఫైనలైజ్ చేసేశారు. ఆదిపురుష్ షూటింగ్ స్టార్ట్ అయినంత వరకు దేవదత్త టెన్షన్తోనే ఉన్నారట. సినిమా స్టార్ట్ అయ్యాక ప్రభాస్ ఆయనతో బాగా కలిసిపోయి ఫ్రెండ్గా ట్రీట్ చేయడంతో ఆయన టెన్షన్ సగం తీరిపోయింది. అయితే 8 నెలల క్రితం విడుదలైన ట్రైలర్లో ఆంజనేయుడి పాత్రకి విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో దేవదత్త చాలా భయపడిపోయాడు. కానీ ఓం రౌత్, ప్రభాషు ఇద్దరూ ధైర్యం చెప్పారు. నిజానికి వాళ్ళు కూడా ఇలాంటి విమర్శ వస్తుందని ఊహించలేదు. తరువాత కొన్ని చేంజెస్ చేశారు. ఈరోజు విడుదలైన ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్ర తర్వాత ఆంజనేయుడి పాత్రకే మంచి పేరు వస్తుంది. దానికి కారణం ఏంటంటే దేవదత్త గారి శరీర దారుఢ్యం, ఆయన నటన. దేవదత్త గారికి ఇంకా ఎన్నో విజయాలు రావాలని మనము మన కంట్రీ థాట్ ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుందాం.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi Venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi Fun Bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devenani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.